जीवीएमसी वारी आध्वर्यंलो वाकतान कार्यक्रमानी प्रजलनु उत्तेजपरिचेटटुवंटि प्रयत्नंलो भागंगा ప్రజలను ఎన్లైటన్మెంట్ చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ యొక్క వాకతాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం విశాఖపట్నాన్ని స్వచ్ఛ విశాఖపట్నంగా గ్రీన్ విశాఖపట్నంగా పచ్చదనాన్ని పెంపొందించేంతగా మంచి వాతావరణాన్ని సృష్టించి కాలుష్య నివారణ చేసేటట్టుగా ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి దాంట్లో మొట్టమొదటిగా ఇది ఈ యొక్క వాకతాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశాఖపట్నం నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి మొత్తం బీచ్ నంతా కూడా ఒక వాకింగ్ ట్రాక్ ని ఒక సైక్లింగ్ ట్రాక్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలన్నటువంటి ప్రయత్నం జీవీఎంసీ చేస్తా ఉంది. మొత్తం బీచ్ అంతా కూడా చెట్లు కొబ్బరి చెట్ల నుంచి అన్ని చెట్లని నాటించాలన్నటువంటి కార్యక్రమం ఉంది. సిటీలో ఉన్నటువంటి 230 వాటర్ బాడీస్ లో కొన్ని కొన్ని వాటర్ బాడీస్ ఎంక్రోచ్ కావడం జరిగింది. ఏదైతే ఎంక్రోచ్ కాలేదో ఆ వాటర్ బాడీస్ నన్నిటిని కూడా గ్రీన్ కార్యక్రమం చెట్లన్నిటిని కూడా నాటించి మంచి పచ్చదనాన్ని ఉట్టిపడే రకంగా సిటీని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఈ యొక్క దిశగా మనం ప్రయాణిస్తా ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా విశాఖ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం రాబోయేటటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విశాఖపట్నం సిటీని అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడమే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఆ దిశగా మనం అడుగులేస్తా ఉన్నాం.